పోక్సో కేసులో బోధన్ కార్పొరేటర్ రాధాకృష్ణ అరెస్ట్. పరిచయం ఉన్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచాడో కౌన్సిలర్. ఇంటికి తీసుకువెళ్తానని కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి దారుణానికి వడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బోధన్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పరిచయం ఉన్న వ్యక్తే కదా అని నమ్మి వెళ్లిన పాపానికి బాలికను వంచాడో కౌన్సిలర్. బోధన్ మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ అయిన కొత్తపల్లి రాధాకృష్ణ నిజామాబాద్ వైపు వెళ్తున్న సమయంలో తల్లికి మెడిసిన్స్ తీసుకువచ్చేందుకు ఆటోలో ఓ మైనర్ బాలిక వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న బాలికను గమనించిన కౌన్సిలర్ ఆటో వద్దకు వెళ్లి బాలికతో మాటలు కలిపాడు. తాను కూడా నిజామాబాద్కే వెళ్తున్నానని చెప్పి తన కారులో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.